నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీధర్ పులిపాటి. నా సాన్వి శ్రీ అమృత న్యాచురోపతి అండ్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం డిస్క్ సమస్యలు, డిస్క్ సమస్యలు అంటే అది మెడలో కావచ్చు, నడుములో కావచ్చు, ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మెడ నొప్పి నడుము నొప్పులతో, డిస్క్ సమస్యలతో. సో ఈ మెడ నొప్పులు నడుము నొప్పులు నివారించుకోవాలి అనే దానికన్నా అసలు కారణాలు ఏంటి, మనం కారణాల దగ్గరికి వచ్చేటప్పటికి మనకు వెన్ను అన్నది ఒక స్ప్రింగ్ లాంటిది. స్ప్రింగ్ అంటే ఎప్పుడు మనకు ముందుకి వెనకలికి సైడ్కి ట్విస్టింగ్ మూమెంట్స్ ఎప్పుడు సమానంగా రోజు మనం చేయగలిగితే కన్నా ఎప్పుడు కూడా స్ప్రింగ్ బాగా ఫ్లెక్సిబుల్గా ఎలాస్టిక్గా ఉంటుంది. అలాగే మన వెన్ను కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది రోజు మనం చేసే పనుల్లో మనం దాన్ని జాగ్రత్త తీసుకుంటే. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఓన్లీ ముందుకే ఎక్కువగా వంగి పనులు చేయడం మొదలు పెడుతున్నాం, లేదా సరైన రీతిలో కూర్చోకపోవడం, ఎక్కువ థిక్ కుషన్ చైర్స్లో కూర్చోవడం, లేదా ఎక్కువగా సైడ్కి బెండ్ అయ్యి అబ్నార్మల్ పొజిషన్స్లో ఎప్పుడైతే ఉంటామో వెన్ను మీద స్ట్రెయిన్ పడుతూ పోతుంది కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాని ఎలాస్టిసిటీ తగ్గిపోవడం వల్ల ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రెషర్ పెరుగుతుంది. అంటే ఎముకల మధ్యలో ఉన్న ప్రెషర్ పెరగడం వల్ల డిస్క్ చొచ్చుకొస్తుందన్నమాట. సో ఈ డిస్క్ బయటకు రావడం వల్ల నరం మీద ప్రెషర్ పడి దానివల్ల వస్తున్న ప్రాబ్లమే ఈ డిస్క్ సమస్యలన్నీ కూడా. సో ఈ డిస్క్ ఎలా గుర్తుపట్టాలి, నాకు డిస్క్ సమస్య ఉందా లేదా అన్నది, అంటే నార్మల్ సాధారణమైన నొప్పి కాకుండా విపరీతమైన నొప్పి, పోటు వస్తున్నట్టుగా నొప్పి ఉండడము, అది మెడలో అయితేనా ఏమో మెడ తల తిరగడం కానీ, లేకపోతే స్పర్శ తగ్గడము చేతుల్లో, లేదా గ్రిప్ తగ్గడము. సో విపరీతమైన పోటుతో పాటు స్పర్శ లేకపోవడం కానీ, లేకపోతే నమ్నెస్ అంటారు, సో నమ్నెస్ గ్రిప్ తగ్గిపోవడము, తర్వాత కళ్ళు తిరుగుతూ ఉండడం విపరీతంగా. సో ఇలాంటివి లక్షణాలు ఎప్పుడైతే ఉంటే మెడలో డిస్క్ బల్జ్ అయిందని చెప్పి అనుమానించవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయిస్తే దాని తర్వాత ఎంఆర్ఐ టెస్ట్ ద్వారా దాన్ని నిర్ధారించుకోవచ్చు. అలాగే నడుములో, నడుములో ఎప్పుడైతే డిస్క్ బల్జెస్ అవుతాయో, ఏ డిస్క్ బల్జ్ అయిందన్న దాన్ని బట్టి సియాటిక్ పెయిన్ అన్నది కామన్గా ఉంటుంది. అంటే కొంచెం సేపు కూర్చున్నా, ఎక్కువసేపు నిల్చుకున్నా, ఎక్కువసేపు నడిచినా విపరీతమైన పోటు నడుము దగ్గర నుంచి మొదలై పాదం వరకు కూడా నొప్పి రావడం అన్నది ఉంటుంది. సో అది సియాటిక్ పెయిన్ అంటారు. సో ఈ రెండు కూడా మనకు కామన్గా డిస్క్తో వస్తుంది. సో దీన్ని మీరుగా మీరు ఎలా చేసుకోవాలి అంటే, డిస్క్ బల్జ్ ఎక్కువగా ఉంటే మాత్రం అది మీరు సొంతంగా నయం చేసుకోగలిగే ఇది కాదు, ఓన్లీ దాన్ని ఉపశమనం చేసుకోవచ్చు కానీ పూర్తిగా నయం కాదు. సో ఎంత డిస్క్ బల్జ్ ఉంది అన్నది ఎంఆర్ఐలో చూసిన తర్వాత ఒక డాక్టర్ సరైన సలహా తీసుకొని మీరు దాన్ని కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇచ్చేయచ్చు. అదే మా క్లినిక్లోనేమో మేము ఆక్యుపంక్చర్ విధానం ద్వారా, న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ద్వారా ఒత్తిడిని తగ్గించడం వల్ల, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రెషర్ని తగ్గడం వల్ల, నరం చొచ్చుకొచ్చిన దాన్ని నరం మీద పడుతున్న ఒత్తిడిని తగ్గడం ద్వారా మీకు పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. బట్ నయం అయింది కదా అని చెప్పి మరీ కూడా అది పర్మనెంట్ సొల్యూషన్ అంటే కాదు. ఖచ్చితంగా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్, ఎప్పుడైతే మీరు సరి అయిన కూర్చుండే విధానం కానీ, పడుకుండే విధానం కానీ, పని చేసుకుండే విధానాలని మార్చుకొని సరైన స్ట్రెయిన్ లేకుండా స్పైన్ని చూసుకోవడం, రోజు కనీసం ఒక 10 నిమిషాలు వెన్నుకు సంబంధించిన వ్యాయామాలు చేసుకోవడం, తర్వాత కండరాలు ఏవైతే వెన్నుకు సంబంధించిన కండరాలు ఉంటాయో వాటిని బలపరచుకోవడం, ఇవి చేయడం ద్వారా మాత్రమే పూర్తిగా మీరు తగ్గించుకోగలుగుతారు. సో ఇవి రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే మా నెంబర్స్కి మీరు ఫోన్ చేసి సలహాలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా మేము మీకు సరైన సలహా ఇవ్వడమే కాకుండా మీ ప్రాబ్లమ్ని పూర్తిగా నయం చేసే విధానాన్ని చెప్తాము. థ్యాంక్ యూ.